వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇద్దాం, సలహా ఇవ్వండి. చదువుకోలేదా, అమెరికాలో పోయి చదువచ్చిన అంటాడు సన్నాసి, ఆ పిల్లలు చదువుకోనికే దారి చూపించే తెలియదా ఈటెల రాజేందర్ గారు. అందులో ఇంకా ఆయనకు అంగి మారింది కానీ వాసన అయితే మారినట్టుగా అనిపిస్తలేదు. నాకు కొంచెం గౌరవం ఉండే, ఎందుకంటే ఇట్లాంటి దాంట్లో కొంచెం కలిసి వస్తాడేమని. ముందు రోజు హరీష్ కేటీఆర్ మాట్లాడితే తెల్లారు అదే జిరాక్ తీసుకొచ్చి రాజేందర్ అన్న చదువుతున్నాడు. కనీసం భాషనైనా మార్చుకో రాజేందర్ అన్న, నువ్వు అందులో ఉండొచ్చినావు అని ఇంత బానిసత్వం వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు కష్టాలు ఉన్నప్పుడు, వాళ్ళు నిన్ను మెడలాటి దొబ్బినప్పుడు తెలంగాణ సమాజం నీ పక్కన నించున్నది. వాళ్ళ పక్కన నించోకు, దొంగల పక్కన, తెలంగాణ ప్రజల పక్కన నించో. ఇవాళ నేను ఢిల్లీకి పోతున్నారా, రేపు మోడీ దగ్గరకు పోదాం. సబర్మతి రివర్ ఫ్రంట్లో 64,000 కుటుంబాలను బయటకు పంపించండి. ఆయన 40,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉందో, 25,000 కోట్ల రూపాయలు మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి అడుగుదాం మోడీ గారిని. ఎందుకు ఏడు మోడీ గారు మనకు? మనం పన్ను కడతలేమా? సికింద్రాబాద్ నువ్వే గెలుస్తుంది, చేవెళ్ళ నువ్వే గెలుస్తుంది, మల్కాజ్గిరి నువ్వే గెలుస్తుంది, మెదక్ నువ్వే గెలుస్తుంది, అన్ని మీరే గెలుస్తారు. మరి మీకు బాధ్యత లేదో 10,000, 20,000, 25,000 కోట్లు మోడీ దగ్గర ఇప్పించనికే. నేను ఎందుకు చెప్తున్నానంటే బాధ్యతారహితంగా కొంతమంది ఏం చేసినా తప్పు పట్టాలి, కాళ్ళలో కట్టె పెట్టాలి. ఒక్కటే కార్యక్రమం మేము ఇన్ని రోజులు దోసుకున్నాం, వీడి పైసలు పెట్టి పనిచేస్తే తెలంగాణ బాగుపడితే వాళ్ళ దోపిడీ కొట్టొచ్చినట్టు కళ్ళకి అనిపిస్తుంది. 100 ఏళ్ళ గురించి నేను చెప్పిన, సాగర్ గురించి, లేకపోతే శ్రీశైలం గురించి 10 ఏళ్ళు వీలు కట్టి నేను చెప్పిన. ఇప్పుడు ఒక 10 ఏళ్ళు మనం చేసే నిర్మాణము, రీజనల్ రింగ్ రోడ్ కానీ, రేడియల్ రోడ్స్ కానీ, ఫోర్త్ సిటీ కానీ, మూసీ కానీ, సిటీలో ఫ్లైఓవర్లు కానీ, మెట్రోలు కానీ, ఇవన్నీ పూర్తయితే ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఏం దోపిడీ చేస్తున్నారో ప్రజలకు తెలుస్తుందని.